వరల్డ్కప్ ఫీవర్ ఊపేస్తోంది. మెగా ఈవెంట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే 15 దయాదుల పోరు జరగాల్సి ఉంది. అహ్మదాబాద్ స్టేడియమే హై వోల్టేజ్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే దయాదుల మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. భద్రతా కారణాలతో డేట్ మార్చే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాలు మ్యాచ్ కారణంగా ఒత్తిడి పెరుగుతుందని సెక్యూరిటీ ఏజెన్సీలు సూచించినట్టు తెలుస్తోంది. దయాదుల మ్యాచ్ తేదీ మార్పుపై ఈ నెల 27 బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతోంది. 15 బదులుగా 14 మ్యాచ్ జరిగే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. అయితే ఇండో పాక్ వార్ కోసం చాలా మంది అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లు చేసేసుకున్నారు. హోటల్ గదులతో పాటు ఫ్లైట్ టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ తేదీని మార్చితే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం తీవ్రత మరీ ఎక్కువగా ఉండకుండా షెడ్యూల్ డేట్ కు ఒక్కరోజు ముందుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందని టాక్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మాత్రం దయాదుల మ్యాచ్ మీదే నజర్ వేయబోతున్నారు. కొంతకాలంగా రెండు జట్ల మధ్య బైలేటరల్ సిరీస్లు జరగడం లేదు. పెద్ద టోర్నీల్లోనే దయాదులు తలపడుతున్నారు. దీంతో ఇండో పాక్ మ్యాచ్లపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. రెండు జట్ల మధ్య వన్డే ఫార్మాట్లో మ్యాచ్లు జరగక చాలా కాలమవుతోంది. గతేడాది ఇండియా పాకిస్తాన్ 3 తలపడ్డాయి. అయితే T20 ఫార్మాట్లోనే ఢీకొట్టాయి. ముందుగా అరబ్ గడ్డ మీద ఆసియా కప్లో బరిలో దిగాయి. గ్రూప్ దశలో ఇండియా గెలవగా సూపర్ 4 దశలో పాకిస్తాన్ సత్తా చాటింది. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ లోనూ దయాది జట్లు ఢీకొట్టాయి. మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. విరాట్ వీర కొట్టుడుతో పాకిస్తాన్ పై భారత్ పై చేయి సాధించింది. ఈసారి వన్డే ఫార్మాట్ లో భారత్ పాక్ తలపడనున్నాయి. ముందుగా శ్రీలంక వేదికగా ఆసియా కప్ లో ఢీకొట్టనున్నాయి. ఈక్వేషన్స్ కుదిరితే 3 తలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ ఫేస్ టు ఫేస్ ఆడతాయి. మొత్తంగా ఈ ఏడాది దయాదుల మ్యాచ్లు కిక్ ఇవ్వబోతున్నాయి. మెగా టోర్నీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.